ఈ సృష్టిలో అనేక రకాల జంతువులు ఉన్నాయి. ప్రతి జంతువుకి కొన్ని యూనిక్ పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్ అనేవి ఆ జంతువు ఆహారాన్ని సంపాదించుకోవడానికి కానీ లేదా మిగిలిన జంతువు నుండి తనను తాను రక్షించుకోవడానికి కానీ ఉపయోగపడతాయి. అదే పార్ట్స్ ఆ జంతువుకి ప్రమాదాన్ని కలిగిస్తే, ఆ జంతువుని హర్ట్ చేస్తే, ఆ జంతువు చనిపోవడానికి కారణమైతే, ఎస్, మీరు విన్నది నిజమే. ఈ వీడియో చూస్తే మీరు ఓ మై గాడ్ అంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బాబీ హుసా చూడడానికి పంది మాదిరి ఉంటుంది, బట్ ఇది పంది కాదు. ఇది ఎక్కువగా ఇండోనేషియా దేశంలో నివసిస్తూ ఉంటుంది. అంతేకాదు నీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా దృఢంగా ఉంటుంది, చాలా లావుగా ఉంటుంది. ఇది పందికి ఎక్కువ, హిప్పోకి తక్కువగా ఉంటుంది. ఈ భారీ కాయానికి 4 దంతాలు ఉంటాయి, 2 సైడ్లు ఉంటాయి, 3 తన ముక్కు పైన ఉంటుంది. దీంట్లో దవడకుండే 2 దంతాలు ఆహారాన్ని తినడానికి అండ్ సంపాదించుకోవడానికి ఉపయోగపడితే, ముందు మెలితిరిగి ఉన్న 2 దంతాలు తనను తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ 4 దంతాలు అనేవి కేవలం మగవాటిలోనే ఉంటాయి, ఆడవాటికి ఈ 4 దంతాలు ఉండవు. ఇవి అప్పుడప్పుడు మేల్ బాబీ రుసాతో ఫైటింగ్ చేసేటప్పుడు అవి ఇరిగిపోతూ ఉంటాయి. అలా ఇరిగిపోతే ఏ ప్రాబ్లం లేదు, బట్ అవే పెరిగి తన యొక్క స్కల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా స్కల్లోకి వెళ్ళినప్పుడు అవి హర్ట్ అవుతాయి, వాటికి పెయిన్గా ఉంటుంది. ఒకానొక సందర్భంలో పళ్ళు స్కల్లోకి వెళ్ళడం వల్ల అవి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకనే ఇండోనేషియాలో ఇవి ఎక్కువగా మనుషుల యొక్క మానిటరింగ్ లో ఉంటాయి. అంటే మనుషులు వీటిని మానిటర్ చేస్తూ ఉంటారు. వీటికైతే ఇలా పళ్ళు ఎక్కువగా ఉంటాయో వాటిని వాళ్ళు కట్ చేస్తారు. రైన్ డీర్, ఇవి చూడడానికి మేకల మాదిరి ఉంటాయి, బట్ ఇటు కొమ్ములు చూస్తే పెద్ద పెద్ద వృక్షాల మాదిరి ఉంటాయి. ఈ కొమ్ములు చాలా పెద్దగా ఉంటాయి. ఇవి ఎక్కువగా మంచు ప్రాంతాలలో లేదా దట్టమైన అడవి ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటాయి. ఈ కొమ్ములని ఇవి తనను తాను రక్షించుకోవడానికి ఉపయోగిస్తాయి. కొన్ని సందర్భాల్లో బ్రీడింగ్ టైంలో మగ రెయిన్ డీర్స్ అనేవి ఫైటింగ్ చేస్తూ ఉంటాయి. అలాంటి ఫైటింగ్ చేసే సందర్భాల్లో వాటి యొక్క కొమ్ములు స్టక్ అయిపోతూ ఉంటాయి. అలా స్టక్ అయిపోయినప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి వాటికి హెల్ప్ చేస్తే తప్ప సామాన్యంగా వాటికి అవి ఆ రెండింటిని విడదీయలేవు. కొన్ని సందర్భాల్లో అవి చనిపోతూ కూడా ఉంటాయి, ఎందుకంటే ఆ స్టక్ అయిపోయిన కొమ్ములని ఎలా విడదీయాలో తెలియదు. కొన్ని కొన్ని సందర్భాల్లో మనుషులు వాటిని చూసి కొమ్ముల్ని కట్ చేయడం కానీ లేదా వాటిని షూట్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఆ కొమ్ములు అనేవి విరిగిపోయి అవి 2 విడదీయబడతాయి, లేకపోతే అవి 2 చనిపోతాయి. అదే ఫైటింగ్ అనేది మంచు ప్రాంతంలో నీటిలో జరిగినప్పుడు అవి కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ నీటిలోనే మంచి గడ్డలుగా మారిపోతాయి. అంటే హెల్ప్లెస్ గా ఉన్నప్పుడు అవి చనిపోవడానికి దారితీస్తుంది. వైల్డ్ ర్యామ్స్, వీటినే బిగ్ హార్న్ షీప్స్ అంటారు. అంటే ఇవి అడవి గొర్రెలు, చాలా బలిష్టంగా ఉంటాయి. అంతేకాదు వాటి కొమ్ములు చాలా మిలితిరిగి దృఢంగా ఉంటాయి. అప్పుడప్పుడు మేల్ షీప్స్ అనేవి ఒకదానికి ఒకటి ఫైటింగ్ చేస్తూ ఉంటాయి. అలా ఫైటింగ్ చేసే సందర్భంలో అవి కొమ్ములను యూజ్ చేస్తూ ఉంటాయి. అంతేకాదు అవి తమ రక్షించుకోవడానికి కూడా ఈ కొమ్ములు ఉపయోగపడుతూ ఉంటాయి. ఆ జీవి పెరిగినట్టుగానే కొమ్ములు కూడా పెరుగుతూ ఆ స్కల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరు హెల్ప్ చేయని సందర్భంలో ఆ కొమ్ములు అనేవి ఆ స్కల్లోకి వెళ్ళిపోయి బ్లడ్ బయటకు వస్తూ ఉంటుంది. అలా ఇన్ఫెక్షన్ అయ్యి వాటికి అవే మరణిస్తాయి. డాంకీస్, గాడిదలు. గాడిదలు అనేవి ఇప్పుడు అరుదుగా కనిపిస్తున్నాయి. ఒకనొకప్పుడు ఎక్కువగా ఉండే కానీ ఇప్పుడు అంతగా కనపడడం లేదు. ఎందుకంటే అంతరించిపోయే జంతువుల్లో డాంకీ కూడా ఒకటి కాబట్టి. డాంకీస్ అనేవి పూర్వకాలంలో వస్తువులను మోయడానికి కానీ లేదా బట్టలు మోయడానికి కానీ ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు. అలాంటి డాంకీస్ కి వాటి యొక్క కాళ్ళ గోర్లు అనేవి పెరుగుతూ ఉంటాయి, వాటిని వూమ్స్ అంటారు. ఒకవేళ ఆ పెరగడం అనేది ఎక్కువ, ఎక్కువగా నడవలేవు, ఎక్కువ కూర్చోలేవు, ఎక్కువ నిలబడలేవు, అలాంటి టైంలో వాటిని కత్తరిస్తారు. అలా కత్తరించకపోతే డాంకీస్ ఎప్పటికీ నడవలేవు. అంతేకాదు అవి నడిచే సందర్భంలో పట్టును కూడా కోల్పోతాయి. అందుకని ఆ పెరిగిన గోర్లు అనేవి కత్తరించాలి. ఆ కత్తరించడం వల్ల అవి కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటాయి. అంటే ఒకవేళ వాటికి కాళ్ళ యొక్క గోర్లు ఎక్కువగా పెరిగితే ఎక్కడికి కదలలేవు, అక్కడే ఉంటాయి. దానివల్ల అవి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఊల్ షీప్స్, అంటే ఉన్నినిచ్చే గొర్రెలు. ఇవి ఫారిన్లో ఎక్కువగా ఉంటాయి. రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ అయింది, అదేంటంటే అరౌండ్ 14-15 ఇయర్స్ నుంచి ఆ షీప్ అనేది తక్కువడం వల్ల ఉన్ని బాగా పెరిగిపోయింది. అది ఎంతలా పెరిగిపోయిందంటే ఆ షీప్ అనేది ఆహారం తినడానికి కూడా ఆ ఉన్ని సహకరించేది కాదు. అంతేకాదు
అది ఎక్కువగా పెరిగిపోవడం వల్ల దానికి ఇన్ఫెక్షన్ అనేది వచ్చింది. అలా ఇన్ఫెక్షన్ అయ్యి రావడం వల్ల అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేది. అందుకే ఉన్నినిచ్చే గొర్రెలన్నీ మనుషుల యొక్క సమక్షంలో ఉంటాయి. ఎవ్రీ 10 వీక్స్ కానీ ఆర్ ఎవ్రీ 7 వీక్స్ ఒకసారి ఆ గొర్రెలను విజిట్ చేస్తూ ఉండాలి. పెరిగిన ఉన్నిని కట్ చేస్తూ ఉండాలి. లేకపోతే ఆ గొర్రెలు అనేవి ఇన్ఫెక్షన్కు లోనై వాటికి అవే మరణిస్తూ ఉంటాయి. చూసారా, ఆ గొర్రెలు అనేది ఉన్నిని ఇస్తాయి, బట్ ఉన్ని ఎక్కువైపోతే ఆ ఉన్ని వల్ల కూడా చనిపోయే ప్రమాదం ఉందంట. టాటా ఈజ్ అంటే తాబేలు. ఈ ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించే జంతువుల్లో తాబేలు ఒకటి. అంతేకాదు, ఇది చాలా స్లోగా నడుస్తూ ఉంటుంది. అలాంటి ఈ తాబేళ్ళకి పైన ఒక షెల్ ఉంటుంది. ఆ షెల్ తనను తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంటుంది. బట్ ఒకనొక టైంలో అది కానీ వెళ్ళలకు పడిపోయిందంటే తనకు తానుగా నెయ్యలేదు. వెళ్ళలకు పడిపోయిన సందర్భంలో ఒక్కోసారి దానికి వీడి వల్లనో లేకపోతే దానికి ఎక్కువగా దాహం వేయడం వల్ల తనకు తాను మరణించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలాంటి టైంలో ఎవరైనా మనుషులు చూసినట్లయితే వాటిని నార్మల్ ప్లేస్లోకి తీసుకొని వస్తారు, లేదా ఎవరు చూడకుండా ఒక్కతే ఉన్నట్లయితే దానికి అది మరణిస్తూ ఉంటుంది. బట్ అప్పుడప్పుడు దానితోటి తాబేళ్ళు అనేవి వాటికి హెల్ప్ చేస్తూ కూడా ఉంటాయి. తాబేళ్ళు ఫైటింగ్ చేసేటప్పుడు కూడా అవి మిగిలిన తాబేళ్ళని అపోజిట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి కూడా. అది సృష్టి అంటే స్లాత్స్. వీటిని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసి అతి స్లోగా ప్రయాణించే జంతువుల్లో స్లాత్ ఒకటి. అప్పుడప్పుడు కనీసం తాబేలు పరిగెత్తడానికి ట్రై చేస్తున్నాము, కానీ స్లాత్ మాత్రం ఎప్పటికీ పరిగెత్తదు. అది తను డేంజరస్లో ఉన్నా తను నార్మల్ స్థితిలో ఉన్నా ఎప్పుడు కూడా నిదానంగానే ప్రయాణిస్తుంది. ఇది ఎక్కువ శాతం చెట్లపైన జీవిస్తూ ఉంటుంది. వీక్లీకి ఓన్లీ వన్స్ మాత్రమే కిందికి వస్తూ ఉంటుంది. మిగిలిన టైం అంతా చెట్ల మీదనే స్పెండ్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు, రోజుకు 22 గంటలు ఇది నిద్రిస్తుంది. అంటే మిగిలిన 2 గంటలు ఎక్కడికి పోద్ది అనుకుంటున్నారా? ఆ మిగిలిన 2 గంటలు తను ఆహారం తినడానికి టైంని కేటాయిస్తూ ఉంటుంది. ఒకనొక టైంలో ఇది చెట్లపైన ఉన్నప్పుడు ఈగల్స్ కానీ లేదా ఏమైనా డేంజరస్ బర్డ్స్ కానీ వీటిని అటాక్ చేసి తినడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అయినా కూడా ఇవి స్లోగానే ప్రయాణిస్తాయి. ఇవి వీటిని కూడా టెన్షన్గా తీసుకోవు, ఎందుకంటే బై బర్త్ వీటికి స్లోనెస్ అనే హ్యాబిట్ వచ్చింది కాబట్టి. అంతేకాదు, ఇవి చెట్లపైన లేదా కొమ్మలపైన ఉన్నప్పుడు టైగర్స్ లేదా లయన్స్ లాంటి వీటిని అటాక్ చేసి వీటిని తింటూ ఉంటుంది. పాపం ఏం చేస్తాయి, అవి కూడా బలైపోతాయి. ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో, మనకు పుట్టుకతోనే వచ్చే కొన్ని లక్షణాల్లో అవి మనం ఏ విధంగా యూజ్ చేసుకుంటాము అన్న వాటిని బట్టి ఆధారపడి ఉంటుంది. మీకు ఈ వీడియోలో వేటిని చూస్తే పాపం అనిపించింది, కాపాడాలనిపించిందో ఆ జంతువు యొక్క పేరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వి విల్ మీట్ యు నెక్స్ట్ వీడియో. బాయ్.